తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ని కదిపి కుదిపేస్తున్నటువంటి అంశం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతున్నారా లేదా ఉప ముఖ్యమంత్రితో పాటు హోంశాఖని వారికి అప్పగిస్తున్నారా లేదా అనేటటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది మనందరికీ తెలిసినటువంటి విషయమే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వరుసగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే హోంశాఖ మాఖ్యులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నిమ్మకాయల చండరాజప్ప గారు ఆ పదవిలో వారు కొనసాగటం ఆ పదవికి వారు వర్ణ తీసుకురావడం అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రం అంతా వైకాపా ప్రభంజనం సృష్టించినప్పటికీ కూడా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు పెద్దాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు జయకేతనం ఎగురవేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వారు మరొకమారు విజయకేతనం ఎగురవేశారు వారు హ్యాట్రిక్ సాధిస్తారని తెలుగు రాజ్యం చెబుతూ వచ్చింది వారు హ్యాట్రిక్ సాధించడం జరిగింది చినరాజప్ప గారిని మరొక మారు కొనసాగించడమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేసి హోంశాఖ అప్పగించడం అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోతున్నటువంటి అంశం ఎందుకంటే రేపటికల్లా ఈ విషయం మీద ఒక ఖరారు చేసుకోవడం జరుగుతుంది ఒక నిర్ణయానికైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వస్తుంది వచ్చిన వెనువెంటనే పన్నెండో తేదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి కాబట్టి మరికొద్ది గంటల్లో ఎవరు ఉప ముఖ్యమంత్రి ఎవరికి హోంశాఖ అప్పచెప్పబోతున్నారు అన్న విషయం అయితే స్పష్టత వస్తుంది ఈ రేస్లో నిమ్మకాయల చంద్రరాజప్ప గారితో పాటు నెల్లూరు సిటీ నుంచి ఎంపికైనటువంటి డాక్టర్ పి నారాయణ గారు కూడా ఉన్నారు అనేటటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది అయితే మంత్రివర్గంలో చేరితే పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో చేరి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు హోంశాఖ తీసుకుంటే జనసేన నుంచి మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు అన్న విషయం కూడా ఇక్కడ చర్చకి వస్తోంది వస్తున్నటువంటి దరిమిలా ఇక్కడ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో చేరుతారా లేకపోతే ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష నాయకుడి పాత్రని వారు శాసనసభలో పోషిస్తారా అనేటటువంటి విషయం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది ఎందుకంటే చేగువేర స్ఫూర్తి ఎందుకంటే ప్రజా ఉద్యమాల ద్వారా విప్లవోద్యమాల ద్వారా విజయం సాధించినప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ తర్వాత వారు ఆ పదవిని తీసుకోమంటే చేగువేరా పదవిని స్వీకరించడు తిరిగి నేను ప్రశ్నిస్తాను తిరిగి నేను ఉద్యమం చేస్తాను తిరిగి నేను పోరాడుతానని చెప్తాడు ఆ చేగువేరా స్ఫూర్తి నింపుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో చేరుతారని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి ఆశిస్తున్నాయి ఎందుకంటే పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు జనసేనకంటూ ఒక ఓటింగ్ ప్యాటర్న్ పోలరైజ్ అవుతుంది అట్లాగే నాయకులు కార్యకర్తలు తయారవుతారు ద్వితీయ శ్రేణి నాయకులు తయారవుతారు సరికొత్త నాయకత్వం సరికొత్త యువరక్తం క్రియాశీలక రాజకీయాలకి జనసేన ద్వారా రేపు తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బలమైనటువంటి నేపథ్యం అవకాశం చారిత్రక సందర్భం ఆవశ్యకత జనసేనకు మాత్రమే ఉన్నాయి ఉంటాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి తరుణంలో జనసేన ఖచ్చితంగా మంత్రివర్గంలో తనదైనటువంటి పాత్రని పొందాలని ఆశిస్తున్నటువంటి జనసేన నాయకులు రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళు ఆశిస్తున్నారు వాళ్ళు ఆశలు అడియాశలు కాకుండా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు హోంశాఖ తీసుకుంటారని ఎదురు చూస్తున్నటువంటి వారైతే మనకి ప్రస్తుతానికి మెజారిటీ సంఖ్యలో కనిపిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర పోషించకపోతే అంటే మంత్రివర్గంలో చేరకపోతే జనసేన ఎందుకంటే కేంద్ర మంత్రివర్గంలో చేరని పక్షంలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరతారా చేరరా అనేటటువంటి అంశం ఇప్పుడు ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది చేరని పక్షంలో నిమ్మకాయల చంద్రరాజప్ప గారు డాక్టర్ పి నారాయణ గారుల నడుమ ఉప ముఖ్యమంత్రి మరియు హోంశాఖ అన్నది ప్రస్తుతం చర్చకు వస్తుంది నారాయణ గారు తనకున్నటువంటి అనుభవ రీత్యా వారు హోంశాఖని తీసుకోకపోవచ్చు అని కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఎందుకంటే వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ ఇటువంటి శాఖలు కోరవచ్చునని అట్లాగే ఉప ముఖ్యమంత్రిగా నారాయణ గారు ఉండవచ్చునేమో ఎందుకంటే ఒకసారి నిమ్మకాయ చంద్రాజెప్ప గారు చేశారు కాబట్టి నిమ్మకాయ చంద్రజెప్ప గారు తర్వాత వైకాపా ప్రభుత్వంలో మీకు నాని గారు కొట్టు సత్యనారాయణ గారు కూడా ఈ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా చేశారు ఒకవేళ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సామాజిక వర్గం నుంచి నాలుగో ఉప ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఇప్పుడు తీసుకుని నాలుగో ఉప ముఖ్యమంత్రి ఈ సామాజిక వర్గం నుంచి అని అనిపించుకోవడం ఒక పద్ధతి అలా కాకుండా అసలు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తితో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆ ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించడం ఎందుకంటే శాసనసభలో పాలకపక్షాన్ని కూడా ప్రశ్నించేటటువంటి పాలకపక్షాన్ చేత ఆంధ్రప్రదేశ్ని పరిపాలింపజేసేటటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారికి అంది వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా అత్యంత ఆసక్తికరంగా మారింది మరికొద్ది గంటల్లో ఈ సస్పెన్స్కి తెరపడనుంది చూద్దాం ఏం జరుగుతుందో చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం మీ చెల్లగట్టు శ్రీకాంత్ కుమార్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలు వస్తారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐ యామ్ సనాక్షి వర్మ and uh, you please watch telugu rajam and please subscribe to the channel